ఇక జూలై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు సీఎం రేవంత్. అసెంబ్లీ సెషన్ మొదలవడంతో సభకు హాజరై కేంద్ర బడ్జెట్లో జరిగిన అన్యాయంపై తీర్మానం ప్రవేశపెట్టారు. అంతేకాదు, భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్లకు చెందిన మధులతకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరకపోయిన విషయం సీఎం దృష్టికి రాగానే వెంటనే గిరిజన సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయించి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. దీంతో తొలి రోజు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందితకు అసెంబ్లీ నివాళి అర్పించింది. ప్రజల గుండెల్లో సాయన్న గారి కుటుంబానికి శాశ్వత స్థానం ఉంటుందన్నారు. శాసనసభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ లో సాయన్న కుటుంబం సేవలను గుర్తు చేశారు. 2024 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం, ఆ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనమవుతుందన్న ప్రస్తుత సందర్భంలో సాయన్న, వారి కూతురు లాస్యా నందిత మన మధ్య లేకపోవటం అత్యంత బాధాకరమని ముఖ్యమంత్రి అన్నారు. సాయన్న కుటుంబం ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు. వారి వారసురాలుగా వచ్చిన లాస్య నందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంట్ అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మద్దతు లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్న గారు కానీ, సాయన్న గారి కుమార్తె వారసురాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. ఇక జూలై 23న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపించారని సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రదర్శించారని, బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని మండిపడ్డారు. ఈ రకంగా కక్షపూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు సీఎం రేవంత్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో స్పందించారు. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్కు పోలవరం నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాలకు నిధులను కేటాయించడానికి ఎన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు నిధులను కేటాయించాలనో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ప్రస్తావిస్తూ ఆ నిధుల కేటాయించడానికి ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ఇస్తున్నారని మేము అడగడం లేదు. పునర్విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు నిధులు ఇచ్చినప్పుడు, పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు నిధులు ఇవ్వాలన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా? అదే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఉంది, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, సాగునీటి ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర ప్రభుత్వం, పోలవరంకి ఏ విధంగా నిర్మాణానికి సహాయం అందిస్తున్నారో ఆ విధంగా నిధులను కేటాయించాలన్న ఆలోచన కానీ, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలైన ములుగులో దాన్ని నిధుల విషయంలో కానీ మెట్రోకు కానీ, మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయంలో కానీ, RRR రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఈ బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. వికసిత్ భారత్లో తెలంగాణ భాగం కాదని కేంద్రం భావిస్తున్నట్టు తాజా వైఖరిని బట్టి స్పష్టమవుతోందన్నారు సీఎం రేవంత్. తెలంగాణ అభివృద్ధికి నిధులివ్వాలని స్వయంగా 3 సార్లు ప్రధానమంత్రిని కలిసి కోరామని, వివక్ష లేని, వివాదాలు లేని కేంద్రం రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కలిగి అభివృద్ధికి సహకరించాలని కోరామన్నారు. ఇతర రాష్ట్రాల కేటాయింపులపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని, అయితే విభజన చట్టంలో పొందుపరిచినట్లుగా ఏపీకి నిధులు కేటాయించినప్పుడు అదే చట్టంలో పేర్కొన్న తెలంగాణ అంశాలపై ఎందుకు వివక్ష చూపించారు
చేశారు, ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారాయన. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణకు ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీకి నిధులు, ఐఐఎం ఏర్పాటు, ముజీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు నిధులు, రీజనల్ రింగ్ రోడ్, మెట్రో విస్తరణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్పోర్ట్, మరుగున పడిన ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక కార్యాచరణ, వైద్య ఆరోగ్యం, విద్య ఉపాధి కల్పనలో తెలంగాణకు ఏవీ ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్రం ప్రకటించడాన్ని సీఎం రేవంత్ తప్పుబట్టారు. మీరు మాకు మద్దతు ఇవ్వండి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము అన్ని రాష్ట్రాలను దోషి మీ రాష్ట్రాలలో నిధులు విడుదల చేస్తామనే విధంగా ఉన్నది. అందుకే ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్, కుర్చీ లాలూచిలో ప్రధానమంత్రి లాలూచిలో బీజేపీ మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. 10వ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుపట్టినప్పుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటు విధి విధానాలు ఉల్లంఘించి ఏర్పడింది అని అన్నప్పుడు వారి మనసులో ఇంత కక్ష ఉంది తెలంగాణ పట్ల అనేది తెలంగాణ ప్రజలు ఊహించలేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. గతంలో కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకు ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తారని చర్చ జరిగితే అది ఎట్లుంటుందో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వివక్ష కాదు కక్షాపూరితంగా తెలంగాణ ప్రజల పట్ల వ్యవహరించింది అని చెప్పి స్పష్టంగా మా ప్రభుత్వం భావిస్తున్నది. అటు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 24న అసెంబ్లీలో తీర్మానం చేశారు. తెలంగాణకు న్యాయం జరిగేలా బడ్జెట్లో సవరణలు చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించిన వివక్షను నిరసిస్తూ శాసనసభ తీర్మానం ఆమోదించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది. అదే సమయంలో నీతి ఆయోగ్ భేటీని సీఎం రేవంత్ బహిష్కరించారు కూడా. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చ వాడి వేడిగా సాగింది. విపక్షాలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి వారిని సమర్థంగా తిప్పికొట్టారు. తన ప్రస్థానం గురించి, తన కమిట్మెంట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 15 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 25 సంవత్సరాలు పనిచేసిన అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరు ఇక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది. ఐఐటి పాట్నాలో సీట్ తెచ్చుకున్న బాధవత్ మధులతకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్లకు చెందిన మధులతకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చిన ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం తన దృష్టికొచ్చిందన్నారు. పేదరికంలో ఉండి కష్టాలను ఎదుర్కొని ఐఐటిలో సీట్ సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నారని, ఏ ఆటంకం లేకుండా ఐఐటిలో తన చదువు కొనసాగించడానికి కావాల్సిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. భవిష్యత్తులోనూ ఇలానే రాణించి తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆశీర్వదించారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.